సాయంకో దేశాన్ని మోసం చేకువని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయ అంశంగా మారాయి. గురువారం దుండిగల్లోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ సందర్భంగా లబ్ధిదారులకు వాహిద్ని సాను ఏం చేస్తావు పిల్లలు ఎంతమంది ఇల్లు వచ్చినందుకు సంతోషంగా ఉందా అని కేటీఆర్ అడిగారు. పక్కనే ఉన్న ఎమ్మెల్యే వివేకానంద ఛాయ అమ్ముకుంటుందని చెప్పారు. ఛాయ అమ్ముతున్నావా అని అడిగిన మంత్రి ఛాయ అమ్ముకు దేశ కానీ దేశాన్ని మోసం చేయకు అన్నారు. వెంటనే ఆమె నేను ఎవరిని మోసం చేయనయ్యా, అలా చేస్తే మీ వరకు రాను అని చెప్పింది. నువ్వు కాదు ఛాయ అమ్మి, దేశాన్ని మోసం చేసిన వాళ్ళు వేరే ఉన్నారు, వాళ్ళ గురించి చెప్తున్నానని పరోక్షంగా ప్రధాని మోదీపై ఎవరు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అండి ఇవి. ఛాయ అమ్ముకో దేశాన్ని మోసం చేయకు అంటే మరి వీళ్ళు ఇతర దేశాలలోని ఏం నౌకర్లు చేసిల్లు, అక్కడ ఏం పనిచేసిల్లో మనకు కూడా తెలుసు. కేటీఆర్ ఇతర దేశాలలో ఏం ఉద్యోగం చేసిండో తెలుసు కదా. మరి ఆయన కూడా ఈ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు కదా వీళ్ళ కుటుంబ సభ్యులు. వాస్తవం కాదా ఇది? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కనుక నిజంగా నిజాయితీగా ఎలాంటి ఏంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మీద కనికరం లేకపోతే ఈ పార్టీకి చంద్రబాబు నాయుడు జైల్లో పోయింది కదా, వీళ్ళ కుటుంబం అంతా పోవాలి. ఇది వాస్తవమైన విషయం అన్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అవుతాయి, వచ్చిన రాష్ట్రంలో ఈరోజు కడు పేదరికంలోకి చాలా మంది వెళ్ళిన పరిస్థితి. మీకు తెలుసో తెలీదో రైతుల ఆత్మహత్యలు తెలంగాణలోనే ఎక్కువ. పోషక ఆహార పదార్థాలకు సంబంధించిన దాంట్లో కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, కోకొల్లలుగా ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయన దేశాన్ని అమ్ముకొని మోసం చేస్తే వీళ్ళు ఏం చెప్తారంటే మనదంతా కుటుంబ పాలన అని చెప్పి, మనమంతా ఒకే కుటుంబం అని చెప్పి వీళ్ళ కుటుంబంలోనే ముంచుతున్న పరిస్థితి. మరి దేశాన్ని మోసం చేస్తే అన్ని కుటుంబాలను మోసం చేస్తాను, ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు కదా వీళ్ళు. వీళ్ళ వల్ల ఏం ప్రయోజనం జరిగింది? ఒక్క మూడు ముచ్చట్లు మనం మాట్లాడుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చి 9 వసంతాలు పూర్తయింది. 10వ వసంతంలో అడుగు పెడితే వీళ్ళు దశాబ్ది ఉత్సవాలు అనగానే ఒక గొర్రె పోయి బాయిల పడంగానే 100 గొర్రెలు బర్ర పోతాయి కదా, పోయి బాయిల పడ్డట్టు తెలంగాణ ప్రజలు అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ ఆల్ మొత్తం బాయిల పడ్డారు. ఇది ఒక అంశం. రెండోది, వచ్చిన తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయంటే అది ఎండమావి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ ఉంది? ఎండమావిలు ఎండాకాలం వస్తే కనుక నీళ్లున్నట్టు అక్కడక్కడ ఎండమావులు కనబడతాయి కదా, అది మన యొక్క ఉద్యోగాల పరిస్థితి. ఇక రెండో అంశం ఏంటంటే మీకు తెలియని విషయం కాదు, రెండో అంశం ప్రధానంగా చెప్పాల్సింది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కౌలు రైతులకు సంబంధించి, ఏదైనా భూమికి సంబంధించి మునాభా తీసుకుని దానిని కౌలు చేస్తున్న రైతులకు సంబంధించి ఏదైనా నష్టం వచ్చినా లేకపోతే వాళ్ళ పంట మునిగిపోయినా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నా కూడా వాళ్ళని పట్టించుకున్న దాఖలాలు ఈ తెలంగాణలో లేవు. ఇక మూడో అంశం ఏంటంటే తెలంగాణకు సంబంధించి స్కూళ్లలో నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం సాధించుకున్న తెలంగాణలో 1200 మంది విద్యార్థుల అమరవీరుల సాక్షిగా వచ్చిన ఈ తెలంగాణలో ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో కూడా చూస్తున్నాం. ఆఖరికి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన న్యాయస్థానం హైకోర్టు, మన హైకోర్టు చాలా కీలక ఘాటు సీరియస్ వ్యాఖ్యలు చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మీద. అయినా ఏమన్నా వాళ్ళు ఏమన్నా దున్నపోతు మీద వాన కొట్టినట్టు అయితే తప్ప వాళ్ళలో మార్పు లేదు, ఓ చలనం లేదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే వీళ్ళ మనవడేమో అమెరికాల పిజ్జా బర్గర్లు మంచి మంచి బువ్వ తినచ్చు, మంచి మంచి తిండి తినచ్చు, కానీ తెలంగాణ వీళ్ళ కొడుకు కేటీఆర్ ఏమని చెప్పాడు అసెంబ్లీ సాక్షిగా ఒక మాట చెప్పాను, అవు భయ్ బరాబరి కుటుంబ పాలనే, తెలంగాణ 4 కోట్ల మంది కూడా మా కుటుంబ సభ్యులే అన్నారు కదా. మరి 4 కోట్ల మందిలో ఈరోజు బహుజన మధ్యతరగతి బీసీ ఆ లంబాడి కోయ్య గిరిజన అనేక చెంచు ఇతరత్ర చాలా మంది కూడా గురుకులాలలో చదువుతూ చదవడమే కష్టం, అసలు వాళ్ళు స్కూలుకు వెళ్ళడమే మహాకష్టం. అలాంటిది హాస్టళ్లలో చదివితే ఆకలి అర్ధాకలితోని అలమటించడం వాస్తవం కదా. రోజో చోట మీరు న్యూస్ పేపర్లు రోజు తిరిగేరి, ఎక్కడ ఒక చోట ఫుడ్ పాయిజన్ అని వస్తున్న పరిస్థితి మనం కోకొల్లలుగా చూస్తాం. మరి ఈ రోజు ఈయన దేశాన్ని ఆయననేమో దేశాన్ని అమ్ముకుంటున్నాడు ప్రధాని నరేంద్ర మోడీ అని కేటీఆర్ చెప్తాను. మరి కేటీఆర్ ఏం చెప్తాను, ఏం చేస్తాను తెలియదా తెలంగాణ ప్రజలందరికీ? ప్రభుత్వ భూములన్నీ దగ్గరుండి అమ్మవాడితిరి, అది మన సంపద కదా. ఎవరమ్మమన్నారు నేను? ఆహా ఎవరు అమ్మమన్నారు? సమాధానం ఉన్నదా దీని దగ్గర? లేదు కదా. తెలంగాణ సంపద ప్రభుత్వ భూములను అమ్మద్దని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్లాకార్డులు పట్టుకుని రోడ్ల మీద కూకున్న ఈ కుటుంబం ఈరోజు యాదగిరి గుట్ట కన్నును మొదలు పెడితే కోకాపేట వరకు ఒక్క భూమి అన్న ఉన్నదో అడుగురి, మొత్తం సర్వనాశనం చేస్తున్నారు తెలంగాణను. ఏదో చెప్పేది నీతి సూత్రులు, చేసేదంతా ఆ పనులు అన్నట్టున్నది వీళ్ళ పరిస్థితి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఎన్ని రోజులే, 2014 ఏడవైంది, 2018 ఏడవైంది, 2023 పోనీ వచ్చిన దాంట్లో పూర్తి స్థాయిలో కూడా నిరుపేదలకు ఇచ్చినాం అంటే అది లేకపాయే. పోనీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నాం అంటే దాని గురించి మాటే లేకపాయే.
పోనీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి ఏమని చెప్పిండు, కొడుకు అత్తే పడుకోవాలి, అల్లుడు అత్తే పడుకోవాలి, బిడ్డ అత్తే పడుకోవాలి, లేకపోతే పాయకానేడు ఉండాలి, అదోటి ఇదోటి అని చెప్పిండు కదా. ఏడవైనా అవిని ఏడవైనా అని అడుగుతున్నారు ఈరోజు తెలంగాణ ప్రజలు. ఎంత దారుణమైన పరిస్థితి అండి అంటే, మీకు తెలుసో లేదో కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగిందని కుండ బద్దలు వచ్చినట్టు అన్ని రాజకీయ పార్టీలు మొత్తుకున్నాయి. ఏ ఒక్కటన్న విచారణ జరిగిందా? లేదు కదా. ఈరోజు తెలంగాణలో పరిస్థితి కూడా గింతే. ఆయన దేశాన్ని నమ్ముకుంటారు, వీళ్ళు రాష్ట్రాన్ని నమ్ముకుంటారు. పెద్ద తేడా ఏం లేదు ఇడ, మీరు గుర్తుపెట్టుకోరు. పెద్దగా మనం ఆలోచించాలి.